అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సతాక్ష. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మరి ఈ వీడియో ఏంటంటే, ఇందులో ఏమీ విషయం లేదు కానీ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అదేంటంటే, అక్షర్ 6th స్టాండర్డ్లో సైకిల్ నేర్చుకుంటున్నాడు. ఇంతకుముందు అంతా ఆదా నేర్చు ఎస్, ఇంతకుముందు అంతా సిటీలో ఉండి అక్షర్కి సైకిల్ దక్కడం రాలేదు. ప్లస్ చిన్నప్పుడు సైకిల్ 3 వీల్స్ సపోర్ట్తో ఉండేది ఉంటుంది కదా, ఆ సైకిల్ నేర్చుకున్నాడు. అదే 4 వీల్స్ సైకిల్ ఉంటుంది కదా, సో అది చిన్నప్పుడు ఏం పెద్ద కౌంటింగ్లోకి రాదన్నమాట. పిల్లలకి 2nd స్టాండర్డ్ నుంచే వీల్స్ సపోర్ట్ లేకుండా సైకిల్ నేర్పించడం చాలా మంచిదన్నమాట. పిల్లలకి భయం అనేది పోతుంది, ప్లస్ సైకిల్ ఎలా తొక్కాలా ఏంటి అని నేర్చుకుంటారు. అలాగే మనకి చిన్న చిన్న అవసరాలకి షాప్కి వెళ్ళడం, చిన్న పనులు కూడా పిల్లలు చేయగలుగుతారు అన్నమాట. అయితే అక్షర్కి అలాంటి ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు 6th స్టాండర్డ్లో టౌన్లో ఉన్నాడు కాబట్టి నేర్చుకుంటున్నాడు. ప్లస్ చిన్నపిల్లలందరూ 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ పిల్లలే ఇంటి ముందు సైకిల్ తొక్కుకుంటూ పోతుంటే ఇంకా నువ్వు ఇప్పుడు ఇలా నేర్చుకుంటున్నావు అని అంటున్నారు. కామెంట్స్కి ఎప్పుడు ఫీల్ కావాలి, ఎందుకంటే టైం లేని అప్పుడు నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది నేర్చుకుంటూ ఉన్నాడు. సో అలాగే అక్షర్ ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. పేరెంట్స్ సైకిల్ పిల్లలకి తొక్కడం నేర్పిస్తే మాత్రం వాళ్ళు అస్సలు నేర్చుకోరు. సో ఎప్పుడైనా మనం పిల్లలకి సైకిలింగ్ నేర్పించాలి అనిపిస్తే మాత్రము ఇలా ఫ్రెండ్స్ సపోర్ట్తోనే వదిలేస్తేనే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నేను దగ్గర అస్సలు నేర్చుకునేవాడు కదా అక్షర్, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్తో 2 డేస్లో నేర్చేసుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, యారో అందరు పిల్లలు సైకిల్ దక్కుతున్నారు అక్షర్కి ఇంకా సైకిల్ రాదు, కానీ ఏదో వాళ్ళ ఫ్రెండ్ అను హెల్ప్ వల్ల అను సైకిల్ వల్ల అక్షర్ నేర్చుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఫస్ట్ టైం సైకిల్ ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు అనమాట. లైఫ్లో ఎప్పటికీ గుర్తుంటారు, స్వీట్ మెమరీ అది. అలాగే అక్షర్కి సైకిల్ నేర్పించిన ఈ పిల్లల్ని ఎప్పటికీ మర్చిపోరు. సైకిల్ నేర్పిస్తున్న అక్షర్ ఫ్రెండ్స్ సుష్మిత, శశాంక్ అండ్ అనుశ్రీకి థ్యాంక్ యూ చెప్తున్నాను నాన్న. మనం కూడా అంతే, మనం బాగా గుర్తు చేసుకోండి ఈ వీడియో ద్వారా సైకిల్ మనం ఎప్పుడు నేర్చుకున్నామో, ఎవరు నేర్పించారు అనేది పెద్ద స్వీట్ మెమరీ అది లైఫ్లో. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే ఒకసారి మీరు కూడా చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే వీడియోస్ చూస్తూ ఉండండి, ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా? బాయ్.